ఉమ్మడి జిల్లాలోనే ప్రఖ్యాతి గాంచిన స్వయంభుగా వెలిసిన శ్రీ చాకరిమెట్ల సాకార ఆంజనేయ స్వామి దేవాలయం శ్రావణి మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ చైర్మన్ ఆంజనేయ శర్మ, ప్రధాన పూజారి దేవదత్త శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి విశేష పూజలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు సాకార ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. లోక కళ్యాణార్థం మాన్య సూక్త పారాయణం, పురుష సూక్త పారాయణం, చందన అభిషేకం, విశేష పూజలు, నూతన వాహనాల పూజలను నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ ఆంజనేయ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో శశిధర్ గుప్తా, ప్రధాన పూజారి దేవదత్త శర్మ, పూజారులు ప్రభు, రాజు శర్మ, దేవి ప్రసాద్ శర్మ, శ్రీవాత్సవ శర్మ, హర్ష శర్మ, సిబ్బంది శ్రీనివాస్, ప్రకాశ్చారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమస్త లోక కళ్యాణ కార్యం సాధయత్ ప్రభో. ప్లవనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో మొట్టమొదటి శనివారం ఈ రోజు కావడం వల్ల స్వయంభూగా వెలిసినటువంటి దట్టమైనటువంటి అరణ్యంలో స్వయంభూగా వెలిసినటువంటి చాకరిమెట్ల చిన్నగొట్టుముట్ల గ్రామం శివంపేట మండలం మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం వద్ద ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి శిశువు, ప్రతి వృద్ధుడు, ప్రతి జీవి కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పేసి ఆంజనేయ స్వామికి తెల్లవారుజాము నుంచే మన్య సూక్త పారాయణాలు, పురుష సూక్త పారాయణాలు, ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి శ్రీరాముని యొక్క నామాలు, సీతామహాలక్ష్మి నామాలన్నీ కూడా చేయడం జరిగింది.